శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రైన ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం. ముందుగా నా తల్లులకు, నా చెల్లెమ్మలకు, నా సోదరులందరికీ కూడా శరత్ పూర్ణిమ శుభాకాంక్షలు. మనం ప్రతి పౌర్ణమికి, అమావాస్యకి, అష్టమి యొక్క పర్వదినాల్లో ప్రత్యేకంగా మన అభీష్టాలు నెరవేరడం కోసము చిన్న చిన్న పరిహారాలు, పూజా తత్సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మన యొక్క గృహంలో. అలాగే ఈ యొక్క పౌర్ణమి అశ్విన్ పౌర్ణమి, కౌముది పౌర్ణమి, కొజగిరి పౌర్ణమి, కుమార పౌర్ణమి, నవన్న పౌర్ణమి, ఇలా అనేక రకాల పేర్లతో పిలుస్తారు అశ్వీజ మాస పౌర్ణమిని. మనకు ఈ యొక్క పౌర్ణమి 20వ తారీఖు అక్టోబర్ 2021 బుధవారం నాడు రాబోతుంది. యథార్థానికి చెప్పాలంటే పౌర్ణమి ప్రారంభం 19వ తారీఖు అంటే మంగళవారం నాడు సాయంత్రం వారి ప్రాంతాలకు అనుగుణంగా 1-2-3 నిమిషాలు అటు ఇటులో 7:02 ఈ యొక్క పౌర్ణమి ప్రారంభమవుతుంది. అంటే మంగళవారం నాడు రాత్రి 19వ తారీఖున ప్రారంభమై 20వ తారీఖున బుధవారం నాడు రాత్రి 8 గంటల వరకు ఆ రోజంతా కూడా మొత్తం పౌర్ణమి ఉంటుంది. మనం ఈ యొక్క పౌర్ణమిని అనేక రకాలుగా, అంటే ఈ యొక్క పౌర్ణమికి ఉన్నటువంటి విశిష్టత ఏమంటే దీన్ని వర్షాకాలము యొక్క ముగింపు పర్వదినంగా చెప్తారు. అంటే ఈ యొక్క పౌర్ణమి రోజు నుంచి, శరత్ పౌర్ణమి రోజు నుంచి శీతాకాలం ప్రారంభమవుతుంది, కాలంలో మార్పు సంభవించేటటువంటి పౌర్ణమి ఈ యొక్క శరత్ పౌర్ణమి. ఈ యొక్క శరత్ పౌర్ణమి రోజున మనము ధనం కోసం, అంటే ధన సంబంధమైనటువంటి అభీష్టాల కోసం, ఒకటి. రెండవది, మన అభీష్టం ఏదైతే ఉందో, అంటే గృహం కొనుక్కోవాలి, స్థలం కొనుక్కోవాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, ఉద్యోగంలో అభివృద్ధి సాధించాలి, మరి ఇతర సంబంధమైనటువంటి కోరికైనా సంపూర్ణ ఆరోగ్యం కోసం, వాటితో పాటుగా ముఖ్యంగా పిల్లలు, ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం పిల్లలకు సంబంధించి, పిల్లల వ్యవహారంలో, ఆలోచన విధానంలో ఈ యొక్క కాలంలో వచ్చిన మార్పు ఏమంటే వారు తల్లిదండ్రుల మాటను వినలేని పరిస్థితిలో ఉన్నారు, మొండితనంతో ఉన్నారు, పింకితనంతో ఉన్నారు. కొన్ని కుటుంబాల్లో, అన్ని కుటుంబాల్లో కాదు సుమా, ఇప్పటికీ ఇంకా మన యొక్క సనాతన ధర్మము, మన యొక్క సంస్కారము కూడా వర్ధిల్లుతూనే ఉంది. ఎవరి గృహంలో అయితే పిల్లలు పెంకితనంతో, మొండితనంతో, మూర్ఖత్వంతో తల్లిదండ్రుల మాట వినకుండా వారికి తోచిందే తడువుగా చిన్న చిన్న తప్పులు, పొరపాట్లు చేస్తూ ఉంటే వారి బుద్ధిని మార్చడానికి ఈ పౌర్ణమి, ఈ శరత్ పౌర్ణమియే కాకుండా ఏ పౌర్ణమి అయినా సరే వారి జీవితాన్ని మార్చేటటువంటి అద్భుతమైనటువంటి పర్వదినం. ఇది చేసేటప్పుడు చిత్తశుద్ధి కావాలి, నమ్మకం కావాలి, భక్తితో చేయాలి. అలాగే ఈ పౌర్ణమి రోజున మనము చేయాల్సినటువంటి 4 పరిహారాలు, ఒకటి ధనం కోసం సంబంధించిన పరిహారం తెలియచేస్తాను, ధనప్రాప్తి కోసం, అప్పుల బాధల నుంచి విముక్తి పొందడం కోసం, శత్రు బాధల నుంచి విముక్తి పొందడం కోసం, గ్రహ బాధల నుంచి విముక్తి పొందడం కోసం, అలాగే ఉత్తమమైనటువంటి జీవిత భాగస్వామి కోసం ఎదురు చూసేటటువంటి ఆడపిల్లలు, ఉత్తమమైనటువంటి వరుణి కోసం ఏ విధమైనటువంటి పరిహారం చేయాలి, అలాగే రోగ సంబంధమైన, అనారోగ్య సంబంధమైన, మానసిక సమస్యలతో ఉండేటటువంటి వారికి ఏ విధమైన పరిహారం చేయాలో కూడా నేను ఈ 4 కార్యక్రమాలు కూడా ఈరోజు తెలియచేస్తాను. ముందుగా ఈ కార్యక్రమంలో మొట్టమొదటిది పిల్లలలో మంచి పరివర్తన తీసుకురావడానికి, పిల్లలలో ఆధ్యాత్మిక చింతన పెరగడానికి, వారిలో జ్ఞానం వృద్ధి అవ్వడానికి, వారికి అఖండమైనటువంటి విద్యా సంబంధమైన వ్యవహారంలో ఉన్నతి కలగడానికి ఈ పరిహారం ప్రతి ఒక్కరు కూడా చేయాలి. పిల్లలు బాగుంటేనే పిల్లలు ఇంట్లో సంస్కారంగా, సంప్రదాయబద్ధంగా, మంచి జ్ఞానంతో మెలుగుతూ ఉంటేనే ఆ కుటుంబం ఎప్పుడూ కూడా వృద్ధి అవుతున్నట్లు లెక్క. పిల్లల యొక్క మనస్తత్వాలు ఎప్పుడూ కూడా ఆరోగ్యకరమైన, అలాగే ఆనందకరమైన, అలాగే ఆధ్యాత్మిక చింతనతో కూడినటువంటి మార్గంలో వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇది తల్లిదండ్రులకు ఈ కాలంలో కష్టమే,
పెద్ద ఉద్యోగం చేయొచ్చు, లక్షలాది కోట్లాది రూపాయలు డబ్బు సంపాదించవచ్చు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టొచ్చు, కానీ పిల్లలలో మాత్రం పరివర్తన తీసుకోవడం మాత్రం చాలా పెద్ద కష్టం. ఇది ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విజయం సాధించవచ్చు. ఎందుకంటే మన జీవితం అంతా కూడా పిల్లల కోసమే. పిల్లలు బాగుండాలనే ప్రతి తల్లి ప్రతి తండ్రి కూడా నిరంతరం పనిచేస్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు, వారి కోసం ఏదైనా చేస్తారు. అటువంటి వ్యవహారాలు చేసేటప్పుడు మనము ఈ యొక్క కాలంలో వచ్చేటటువంటి రోజులలో మంచి రోజు మనం సెలెక్ట్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలి. దానికి ఈ శరత్ పౌర్ణమి చాలా మంచి రోజు. అంటే ఇక్కడ ఎప్పుడైనా మీరు చూడండి, పౌర్ణమి వచ్చేటప్పుడు ముందుగా 5 రోజుల ముందు నుంచి, అంటే ఏకాదశి నుంచి పౌర్ణమి, మరలా పౌర్ణమి నుంచి పంచమి వరకు ఈ 10 రోజుల పాటు ఈ యొక్క అంతరిక్షంలో అనంతమైనటువంటి వెన్నెల కురుస్తూ ఉంటుంది. ఎన్నో మానసిక రోగాలకు, మానసిక అస్తవ్యస్తలను పోగొట్టేటటువంటి అద్భుతమైనటువంటి వరం ఈ యొక్క వెన్నెల. అందరికీ తెలిసిందే, మన చిన్నప్పుడు మనకు మన తల్లులు అన్నం పెట్టేటప్పుడు ఆ యొక్క వెన్నెల కాంతిలో పైన వారిని ఎత్తుకొని మనకు అన్నం తినిపిస్తూ గోరుముద్దలు తినిపించేటటువంటి సంస్కారం మన ధర్మంలో ఇంకా ఉంది. ఇప్పుడు ఇంకా కొంతమంది తల్లులు వాటిని పాటిస్తూ ఉన్నారు. అంటే వెన్నెలలో చేసేటటువంటి ఈ ప్రక్రియ ఆ పిల్లల యొక్క మానసిక ప్రశాంతతను, ఆ పిల్లల యొక్క ఆరోగ్య స్థితిని కూడా మెరుగుపరుస్తుందని దాని యొక్క భావం. అలాగే ఈ విధంగా పెంకితనము మొండితనము పోగొట్టాలి అంటే పిల్లలు వాళ్ళు ఎవరైనా సరే 1వ సంవత్సరం నుంచి ఆ పైన ఎంతైనా సరే ఈ మొండితనంతో పెంకితనంతో ఉన్నప్పుడు ఈ పిల్లలను తప్పనిసరిగా ఈ 10 రోజుల పాటు ఖచ్చితంగా, ఒకవేళ 10 రోజుల పాటు తీసుకెళ్ళకపోతే పౌర్ణమి ముందు రోజు వచ్చేటటువంటి చతుర్దశి, పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటి పాడ్యమి, కనీసం ఈ 3 రోజులైనా సరే వెన్నెల పైకి, వెన్నెల దగ్గరికి, ఆ వెన్నెల వారి పైన ప్రసరించేలా, వెన్నెల కాంతిని చూసేలా వారిని పైకి తీసుకుని మీ ఇంటి మేడపైన కానీ మీ ఇంటి ఆవరణలో ఎక్కడైనా సరే వెన్నెలను చూస్తూ వారికి ఒక మంత్రం చెప్పండి, ఒక మంత్రం నేర్పండి. ఆ మంత్రము దశనామ రక్షా స్తోత్రం. ఓం కపాలీ కుండలి భీమో భైరవో భీమ విక్రమః వ్యాలోపవీతి కవచి శూలి శూరః శివప్రియః. ఈ 10 నామాలు వారికి నేర్పండి. దానికంటే ముందు ఒక రాగి పాత్రలో కానీ, మీ ఇంట్లో వెండి పాత్ర ఉంటే వెండి పాత్రలో కానీ, ఒకవేళ మట్టి చెంబు కానీ ఉంటే దాని నిండా నీటిని పోసి, నీటిని మాత్రమే పోసి, మంచి పసుపు, చిటికెడు పసుపు మాత్రం వేసామనేటటువంటి పేరుకు మాత్రమే చిటికెడు పసుపును ఆ యొక్క నీటిలో వేసి వెన్నెలలో ఉంచండి. ఎంతసేపు ఉంచాలి వెన్నెలలో? ఆ యొక్క పాత్రతో పాటుగా జలాన్ని మూత పెట్టవద్దు. 30 నిమిషాల పాటు ఉంచండి. మీ పిల్లవాడిని లేదంటే ఆ యొక్క ఆడపిల్లను కూడా ఆ యొక్క వెన్నెల కాంతిలో 30 నిమిషాల పాటు అటు ఇటు తిరుగుతూ కానీ, లేదంటే ప్రశాంతంగా ఒక చోట కూర్చొని కానీ అంతరిక్షాన్ని చూస్తూ, ఆ యొక్క వెన్నెలను చూస్తూ, చంద్రుణ్ణి చూస్తూ, ఆ పిల్లలలో ఒక మంచి సద్భావన కలగాలనే లక్ష్యంతో మీరు ఈ యొక్క మంత్రాన్ని పిల్లలతో జపం చేయించండి. ఈ మంత్రం మీరు ఎంతసేపు జపం చేయించాలి మీ ఇష్టం. 15 నిమిషాల నుంచి 30 నిమిషాల పాటు, లేదు మీ మంత్రం చదవలేము అంటే ఏదైనా శ్లోకం పారాయణం చేయండి, మీ ఇష్టం వచ్చిన శ్లోకం, మీ ఇష్టం వచ్చినటువంటి నామం జపం చేయండి. వారికి ఏదైనా మంచి మాటలు చెప్పండి. ఇతరత్ర వ్యవహారాలన్నీ పక్కన పెట్టండి. నువ్వు బాగా ఉండడం లేదు, నీలో పెంకితనం పెరిగిపోయింది, నీలో కోపం పెరిగిపోయింది, నువ్వు నా మాట వినడం లేదు అనేటటువంటి మాటలు మాట్లాడకుండా వారు ఏ మాట చెప్తే వారు బాగుంటారో అటువంటి మంచి కథ చెప్పండి. వారి ఏది చెప్తే వారు వినసొంపుగా వింటారు అటువంటి మాటలే మాట్లాడి ఆ వెన్నెలలో ఉంచి ఆ 30 నిమిషాల తర్వాత ఆ యొక్క నీటిని ఆ పిల్లలతో త్రాగించండి. ఇది 3 రోజుల పాటు చేస్తే మంచిది. 3 రోజుల కంటే 10 రోజుల పాటు చేస్తే మంచిది. సమయం రాత్రి 6:30 నుంచి 9:30 మధ్యలో మీ ఇష్టం. నేను 30 నిమిషాల పాటు ఉండమని చెప్పాను. మీరు 1 గంట 2 గంటలు 3 గంటలు ఉన్నా మంచిదే, కానీ ఆ టైంలో మాత్రము ఆఖరున ఆ వెన్నెల ప్రాంతం, వెన్నెల కనిపించేటువంటి ఆ ప్రాంతం కిందకి దిగేటప్పుడు, లేదా ఇంటిలోకి వెళ్ళేటప్పుడు ఆ పిల్లలు మీ పాదాలకు నమస్కారం చేసుకునేలా
వారికి మీ యొక్క శక్తివంతమైనటువంటి మీ జీవితంలో మీరు చేసినటువంటి సమస్తమైనటువంటి పూజలు జపాలు హోమాలు భగవద్నామ స్మరణ ఈ యొక్క ఆశీర్వాద బలంతో వారికి పూర్తిగా మీరు ఆశీర్వదించండి. అలా ఆశీర్వదించిన ఎడల మీ యొక్క శక్తి అంతరిక్షం నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క పౌర్ణమి శక్తి వినల శక్తి ద్వారా వారిలో మానసిక ప్రశాంతత పెరుగుతుంది, వారిలో సద్బుద్ధి పెరుగుతుంది, వారి ప్రవర్తనలో వారి ఆలోచనలో మంచి మార్పు వస్తుంది. ఈ నీటిని అప్పుడే తాగాలి, వెన్నెలలో తాగితే ఇంకా మంచిది. ఇది వెంటనే తాగకూడదు, కాస్త మనము కాఫీ టీ తాగేటప్పుడు ఏ విధంగా కొద్ది కొద్దిగా చిప్ చిప్ చేస్తూ తాగుతూ ఉంటాము, ఆ విధంగానే ఆ పిల్లలకు ఈ యొక్క అద్భుతమైనటువంటి శరత్ పూర్ణిమ మహాపౌర్ణమి ఈ యొక్క వెన్నెల జలాన్ని వారికి తాగిపించండి. వారిలో మంచి ప్రవర్తన వస్తుంది. ఈ యొక్క మంత్రం జపం చేసేటటువంటి వారు ప్రతిరోజు కూడా ఉదయం లేచిన వెంటనే ఈ యొక్క మంత్రం జపం చేసుకుంటూ భూమాతకు నమస్కారం చేసుకోండి. ఈ విధంగా పిల్లలు మాత్రం తప్పనిసరిగా ఈ మంత్రం జపం చేయండి. వారిలో ఎంతో అద్భుతమైనటువంటి మానసిక ప్రశాంతతను తీసుకుని వస్తుంది, వారిలో సద్భావన కలిగిస్తుంది, సత్ప్రవర్తన కలిగిస్తుంది, మొండితనం పెంకితనం అలాగే మూర్ఖత్వం పూర్తిగా నివారించే అద్భుతమైనటువంటి పరిహారం. దీనికోసము అక్కడ ఆ వైద్యుల దగ్గరికి ఇక్కడ ఈ వైద్యుల దగ్గరికి వెళ్ళి డబ్బులు వృధా చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కేవలం వెన్నెల జలాన్ని స్వీకరించిన మాత్రానే, మంత్రం జపం చేసిన మాత్రానే, వెన్నెలలో కాసేపు సమయాన్ని వెచ్చించినటువంటి మాత్రానే వారిలో మంచి స్థితి ఏర్పాటవుతుంది. ఇది అందరూ చేయొచ్చు. మీ అందరికీ కూడా కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు. శుభం భవతు.